ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే వచ్చే మార్పు ఏంటి ఉద్యోగులకు ఎటువంటి లబ్ధి చేకూరనుంది కార్మిక సంఘాలు ఏమంటున్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు అక్కడేం జరుగుతోంది తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎలాంటి సందేహాలున్నాయి విలీనంతో లాభమా నష్టమా వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమవుతాయా ఆర్టీసీ ఆస్తుల పరిస్థితి ఏంటి సర్కారు మీద భారం పడుతుందా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు కానీ విలీనం జరగటం న్యాయం జరుగుతుందా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఉంటాయా ముఖ్యంగా ఆర్టీసీ ఆస్తులు సేఫ్ గా ఉంటాయా పిఆర్సీ అమలవుతుందా ఇలాంటి అనేక అనుమానాలు పక్షాన చూస్తే కొన్ని ప్రశ్నలు అయితే వేల ప్రశ్నలు మా మధ్యలో మిగులుతున్నాయి దానికి సబ్ కమిటీ ఇస్తున్నారు అందులో కార్మికుల తరఫున ఒక మా తరఫున కూడా ఒకరిని తీసుకొని ఆ కమిటీలో ఉంచుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇలా కలిసిందని ఆనందపడాలో మళ్ళీ కొన్ని బెనిఫిట్స్ పోతున్నాయి కొన్ని సీసీఎస్ ఎస్ఆర్ లాంటివి పోతున్నాయి అవన్నీ పోవైనా మాకు మంచి కార్మి గవర్నమెంట్తో సమానమైన వేతనాలు ఇస్తూ వాళ్ళ 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 ప్లేస్కల్ ఎట్లు ఉన్నాయో మాకు కూడా తీవ్ర ఆర్థిక కష్ట నష్టాలతో దివాలా దిశగా ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ప్రభుత్వంలో విలీనం ద్వారా ఉద్యోగుల్లో కార్మికుల్లో కొత్త ఆశలు చిగురించాయి సోమవారం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో సంస్థ మనుగడకు భరోసా కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీలోని నలభై మూడు వేలకు పైగా ఉద్యోగులకు భద్రత లభించినట్టు అయిందని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కానీ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులలో సమానంగా అన్ని విషయాలు అమలవుతాయా లేదా అనే అనుమానం కూడా మొదలైంది ఒక భద్రత వచ్చింది మొన్నటిదాకా ఉద్యోగం ఉంటుందో లేదో నాకు డ్యూటీ వస్తుందో లేదో ఎన్ని గంటలు పని చేయాలి అట్లాగే భరోసా ఉంటుందో లేదో నాకు ఉద్యోగ భద్రత ఉంటుందో లేదో నాకు జీతాలు వస్తాయో లేదో అనేటువంటివి ఉండే ఇవాళ పటాపంచలైంది అన్నీ కూడా పటాపంచలైపోయినాయి ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది భరోసా ఉంటుంది ఇక ఇవన్నీ కూడా ఈ సంస్థ వచ్చేవి కూడా అన్నీ పోతాయి కాబట్టి ఇప్పటి మేనేజ్మెంట్ ఇష్ట రాజ్యాంగ కార్మికులను ఆడుకున్నది మాట్లాడనీయలే కార్మికు పని భారం పెట్టింది ఆడపిల్లలకి మరి అర్ధరాత్రి దాకా డ్యూటీలు పెట్టిన ముఖ్యమంత్రి చెప్పినా వినకుండా ఉద్యోగ భద్రత అని చెప్పి ఇవాళ మరి ఉద్యోగాలు పోయే అటువంటి సర్కులర్ ఇచ్చిండు ఇవన్నీ కూడా ఇవాళ కాలరాసిపోతాయి ఇవాళ ఉద్యోగులకి ఒక గొప్ప భరోసా భద్రత వచ్చినటువంటి గొప్ప దినంగా భావిస్తా ఉన్నాం ప్రభుత్వంలో విలీనం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం లభించనుంది అయితే ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ తమకు రావాల్సిన పీఆర్సీ సిసిఎస్ ఇతర బకాయిలు చెల్లిస్తారా లేదా అనే అనుమానం కార్మికుల్లో కొనసాగుతోంది అయితే కేంద్ర ప్రభుత్వ ఈక్విటీ ఉన్నందున కార్పొరేషన్ను రద్దు చేయటం అంత సులభమైన ప్రక్రియ కాదనే వాదన మొదలైంది అందువల్ల ప్రస్తుతానికి కార్పొరేషన్ గా కొనసాగుతూనే ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సిబ్బందిగా చెలామని కానున్నారని తెలుస్తోంది విలీన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విధి విధానాలు ఖరారు కానున్నాయి కాబట్టి ఆ కమిటీల్లో తమని కూడా భాగం చేయాలని వారు కోరుతున్నారు రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది అక్కడి పరిస్థితి కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగుల ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుదల దిశగా నిర్ణయాలు ఉండాలని కోరుకుంటున్నారు ఈ విలీనం ఒక విలీనం ప్రకటనతో ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోతుంది ఈ సంస్థ బతకడానికి కార్మికుల యొక్క వేతన రెండు వేతన సోర్లు పెండింగ్ ఉన్నాయి అంటే తక్కువ అతి తక్కువ జీతాలు జీతాలు చేస్తున్న సంస్థ అంటే ఆర్టీసీ సంస్థ అంటే కార్మికులను ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన అవసరం ఉంది సమాజంలో బతకాలంటే ఈ యొక్క ఆర్టిస్ట్ కార్మికుల యొక్క త్యాగము ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అది ఎవరు విస్మరించవద్దు ఇలా ఒక మంచి చెడు మూడు మూడు ముప్పై నాలుగు మంది చనిపోయిన తర్వాత ఈ ప్రభుత్వము విలీన నిర్ణయం తీసుకుంది విలీనంలోని కొన్ని అంశాలు మేము చెప్తాం ఇప్పుడు ఎక్కడ చెప్పాము భవిష్యత్తులో మేము మాకు యొక్క ఇస్తాం విలీనం ఏ విధంగా ఉండాలి కార్మికులు ఆంక్షించింది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రవాణా వ్యవస్థ ప్రజలకు ఇంకా దగ్గర చేరవలసిన అవసరం ఉంది మరోవైపు విలీన ప్రక్రియతో ఆర్టీసీపై జీతాల భారం పూర్తిగా తొలగనుంది ప్రస్తుతం సంస్థ ప్రతి నెల రెండు వందల కోట్ల మేర జీతాల రూపంలో భరిస్తోంది విలీనం తర్వాత జీతాలను ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా చెల్లించనుంది తద్వారా మిగిలే రెండు వందల కోట్లను సంస్థ అప్పులు బకాయిలు తీర్చేందుకు వినియోగించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీకి రెండు వేల నాలుగు వందల కోట్ల బ్యాంక్ అప్పులున్నాయి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు భవిష్య నిధి ఆర్టీసీ సహకార పరపతి సంఘం సిసిఎస్ బకాయిలు మరో మూడు వేల ఆరు వందల కోట్లు ఉన్నాయి ప్రభుత్వంలో విలీనం నేపథ్యంలో ఆర్టీసీలోని శ్రామిక్ అటెండర్ డ్రైవర్ కండక్టర్ మొదలుకొని రీజనల్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇలా సంస్థలోని అన్ని పోస్టులను ప్రభుత్వంలోని సమాన హోదా గల పోస్టుల్లోకి మారుస్తారు ఆయా పోస్టులకు వచ్చే వేతన స్కేల్ను వర్తింపచేస్తారు విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం కూడా ఉండనుంది సిబ్బంది ఆర్టీసీలో చేరిన సంవత్సరం ఆధారంగా పెన్షన్ ఖరారు చేస్తారు అయితే పేస్కేల్లో భారీ మార్పులు రానున్నాయని ఇప్పటికే ఆందోళన మొదలైంది ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి పేస్కేల్ పెండింగ్లో ఉంది దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు విలీనంతో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకారం స్కేల్ ను వర్తింపచేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్లకు పే రివిజన్ జరుగుతుండగా విలీనం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి ఐదేళ్లకొకసారి పీఆర్సీ ద్వారా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది ప్రతి సంస్థలో మార్పులని మార్పు చేర్పులని వస్తూ ఉంటాయి మేడం కాకపోతే మేము ఆర్టీసీ పరంగా ఎప్పటిదాకా మాకు అన్ని అన్నిటి పరంగా మేము కష్టమే రుచి చూసినాం ఇక మీద సంతోషానికి ఇప్పుడు మాకు ఆనందం నిన్న అని పట్టలేనంత ఆనందం ఉంది దయచేసి ఇది చాలా సంతోషించవలసిగా అనిపిస్తుంది అలాగే మేము ఎంతో కష్టపడ్డాము సకల జన సమ్మెలో కూడా మేము కృషి చేశాము తెలంగాణ సాధనకై కూడా మేము అందరం కష్టపడ్డాము ఈ విధంగా మాకు కేసీఆర్ సార్ గుర్తు చేసుకొని మా కష్టాన్ని గుర్తు చేసుకొని ఆర్టీసీకి తెలంగాణలో పదిహేను వందల ఎకరాల సొంత భూములు ఉన్నాయి వాటి విలువ వేల కోట్లలో ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం నేపథ్యంలో ఈ భూములను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంటుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి తెలంగాణ వచ్చినప్పటి నుంచి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉందని కొన్ని సంఘాలు చెబుతున్నప్పటికీ ఇంకా విలీన విధి విధానాలు ఖరారు చేయలేదు కాబట్టి ఆయా కమిటీలో ఆర్టీసీ సంఘాలకు కార్మికులకు కూడా చోటు కల్పించాలని వారు కోరుతున్నారు ఇప్పటికైతే ఆర్టీసీ విలీనం పాజిటివ్ గా కనిపించినా కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయని కార్మిక సంఘాలు అంటున్నాయి ఆర్టీసీ బస్సు జీవితంలో భాగం ప్రజా రవాణాలో ఆర్టీసీ బస్సు అత్యంత కీలకం కానీ ఆర్టీసీ అంటేనే అప్పుల కుప్ప సమస్యలకు అడ్డ దశాబ్దాల తరబడి ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో పోరాటాలు చేశారు అనేక రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే తమకు అన్యాయం జరుగుతుందనే భావనలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అన్ని సమస్యలకు విలీనమే పరిష్కారంగా భావిస్తున్నాయి ప్రభుత్వాలు అంటే క్యాబులు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి కానీ కొన్నేళ్ల క్రితం వరకు ప్రయాణం అంటే చాలా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సే ఆధారం వ్యక్తిగత వాహనాలు ప్రైవేటు వాహనాలు పెద్దగా లేని సమయంలో ఆర్టీసీకి దక్కిన ప్రాధాన్యత సామాన్యమైంది కాదు అంతేందుకు బస్సు చక్రం తిరగని రోజు జనజీవనం స్తంభించి ప్రభుత్వాలనే కదిలించింది తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ కార్మికుల పాత్ర సామాన్యమైంది కాదు సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమంలో పాల్గొనటం ఉద్యమానికి పెద్ద ఊపునే తెచ్చింది దానికి ముందు తర్వాత కూడా ఆర్టీసీ కార్మికులు ఏదైనా కారణంతో సమ్మె చేస్తే జనం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు ఆ స్థాయిలో ఆర్టీసీపై జనం ఆధారపడి ఉన్నారు ఇప్పటికీ ఆర్టీసీకి ప్రాధాన్యమేం తగ్గలేదు కానీ ఒకప్పుడు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి జనం కూడా బస్సులనే ఆశ్రయిస్తే ఇప్పుడు వ్యక్తిగత వాహనాల వైపు మళ్లటంతో బస్సు బడుగుజీవికి ప్రధాన రవాణా మాధ్యమంగా మారింది ఆర్టీసీకి తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉంది నిజాం కాలంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో మొదలైన ఆర్టీసీ ప్రస్థానం ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది అనేక అద్భుతమైన రికార్డులతో దూసుకెళ్తున్న ఆర్టీసీని అప్పట్లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా శాఖ అని పిలిచేవారు ఇరవై ఏడు బస్సులు నూట అరవై ఆరు మంది సిబ్బంది ఉండేవారు స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ ఒకటిన హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పదకొండున ఏపీఎస్ఆర్టీసీగా మారింది ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది బస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థగా చరిత్ర సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గిన్నీస్ రికార్డు కూడా సాధించింది అయితే గత కొన్నేళ్ల క్రితం ఆర్టీసీ పరిస్థితి చాలా గొప్పగానే ఉండేది ముఖ్యంగా పల్లెల్లోని చాలామంది ప్రజలు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడేవాళ్లు అలాగే ఆఫీసులకు వెళ్లాలన్నా ఎక్కువ మంది దీన్నే నమ్ముకునేవారు కానీ కాలానుగుణంగా మార్పులొచ్చాయి ఆటోలు ప్రైవేట్ బస్సులు కార్లు వచ్చేశాయి సిటీలో ఓలా ఊబర్లో పోటీ పెరిగింది దీంతో ఆర్టీసీ చాలా నష్టాలను చూసింది జీతాలకు కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా సంస్థకున్న వేల కోట్ల ఆస్తులను తనఖా పెట్టాల్సిన దుస్థితికి చేరుకుంది రెండు వేల పద్నాలుగులో తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత రెండు వేల పదిహేను జూన్ మూడున తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రూపాంతరం చెందింది ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ పదకొండు రీజియన్లలో మూడు జోన్లు తొంభై రెండు బస్ డిపోలు మూడు వందల అరవై నాలుగు బస్ స్టేషన్ల ద్వారా పనిచేస్తోంది ప్రస్తుతం ఆర్టీసీకి తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు బస్సులు ఉన్నాయి ఇందులో ఆరు వేల నాలుగు వందల పది సొంత బస్సులైతే అద్దెకు తీసుకున్నవి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఏసీ గరుడ బస్సులు రెండు వందల ఎనభై ఆరు సూపర్ లగ్జరీ బస్సులు రెండు వేల ఐదు వందల పదిహేడు ఉన్నాయి ఎలక్ట్రిక్ బస్సులు ముప్పై తొమ్మిది ఉన్నాయి ఆర్టీసీ బస్సుల్లో అరవై ఎనిమిది శాతం అంటే సుమారు ఆరు వేల మూడు వందల బస్సులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయి ఆర్టీసీ ఉద్యోగుల్లో కండక్టర్లు పదిహేను వేల మంది ఉంటే డ్రైవర్లు పదిహేడు వేల మంది ఉన్నారు కార్మికులు ఉద్యోగులు మహిళా ఉద్యోగులు కలిపి మరో పదమూడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఇక టిఎస్ఆర్టీసీ కింద జోనల్ వర్క్ షాపులు రెండు బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఒకటి టైర్ రీట్రేడింగ్ షాపులు రెండు ప్రింటింగ్ ప్రెస్లు రెండు ట్రాన్స్పోర్ట్ అకాడమీ ఒకటి స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలు రెండు ఆసుపత్రులు రెండు ఉన్నాయి టిఎస్ఆర్టీసీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు ఏప్రిల్ ఏడవ తేదీన ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ నుండి నిత్యం ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక తమిళనాడు ఛత్తీస్గఢ్కు సర్వీసులు నడుస్తున్నాయి రోజుకు సుమారు తొంభై లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఇంత ఘనమైన ఆర్టీసీ కష్టాలు మాత్రం ఇప్పటివి కావు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్తే తప్ప జీతాలు కూడా సక్రమంగా అందని పరిస్థితి పని గంటలు పెరిగాయి తప్ప వేతనాలు మాత్రం మారలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చాక రిటైర్ అయిన వాళ్లే తప్ప కొత్తగా నియామకాలు లేవు కారుణ్య నియామకాల సంగతి సరేసరి ఈ తొమ్మిదేళ్లలో వేతన సవరణ ఊసే లేకపోగా రెండు వేల పదమూడు నాటి పిఆర్సీ బకాయిలు ఇప్పటికే అందలేదు చార్జీల సవరణతో ఏటా సంస్థ ఆదాయం పెరుగుతున్నా తమ స్థితి మాత్రం మారడం లేదనే ఆవేదన ఉద్యోగుల్లో ఉంది ఓ పక్క కొత్త స్కీములు ఆకర్షణీయ పథకాలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ సంస్థ జేబు నిండుతున్నా తమ బతుకులు మాత్రం మారలేదనే ఆలోచనలో ఉద్యోగులు ఉన్నారు దీనికోసం ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదనే అభిప్రాయంలో పడ్డారు ఈ పరిస్థితిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ప్రస్తుతం ఆర్టీసీలో నలభై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు మంది ఉద్యోగులు ఉన్నారు వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయమని ట్వీట్ చేశారు సంస్థలోని నలభై మూడు వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇది అని హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు చెప్పారు అయితే ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీకి మేలు చేస్తుందా లేక నష్టం కలిగిస్తుందా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏపీలో ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో భాగం చేశారు అక్కడ ఉద్యోగుల్లో విలీనంపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి ఉద్యోగ భరోసాతో సహా అనేక అంశాల్లో న్యాయం జరిగిందని భావిస్తున్నారు కానీ ఉద్యోగులకు సంబంధించి ఇంకా నెరవేరాల్సిన డిమాండ్లు కొన్ని అయితే ఉద్యోగుల సమస్యలు తీరడం ఒకటైతే సంస్థగా ఆర్టీసీకి విలీనం ఎంతవరకు మేలు చేస్తుందనే ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి తొలి ఆరు నెలల్లోనే అత్యంత సంక్లిష్టమైన ఆర్టీసీ విలీనం ప్రక్రియను పూర్తి చేశారు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ఆశ్చర్యపోయేలా విలీనం జరిగింది ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి ప్రకటనే రావడంతో ఏపీఎస్ఆర్టీసీలో గతానికి ఇప్పటికీ వచ్చిన మార్పులేంటి లాభపడిందా నష్టపోయిందా అనే చర్చ మొదలైంది ఆర్టీసీ అంటేనే అప్పుల కుప్ప సమస్యలకు అడ్డా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్నేళ్లు గడిచినా ఆర్టీసీ ముఖచిత్రం కానీ ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు కానీ రాలేదు విలీనానికి ముందు ప్రతేడాది ఆర్టీసీలో సమ్మెలు రొటైన్గా జరుగుతూనే ఉండటం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఏదో ఒక సర్దుబాటు చేసి సమ్మెను వాయిదా వేయించటమో సమ్మెను ఆపించటమో అందరికీ తెలిసిన విషయమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ చాలా కాలంగానే ఉంది అయితే ఈ డిమాండ్ను ను పెట్టుకుని కార్మిక సంఘాలు కూడా మిగిలిన డిమాండ్లను సాధించుకునే పరిస్థితి ఉండేది వీటన్నిటికీ ముగింపు పలుకుతూ అసాధ్యం కాదని చెప్పుకునే విలీనం ప్రక్రియను జగన్ సర్కార్ పూర్తి చేసింది ఏపీలో ఆర్టీసీ విలీనంతో ఏం జరిగింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తర్వాత అందరిలో ఇదే ఆసక్తి కనిపిస్తోంది ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తమకు లాభమే జరిగిందని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న ఉద్యోగ భద్రత జీతాల చెల్లింపు పిఆర్సీ వంటి కీలకమైన ఉపయోగాలు కలిగాయని చెబుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత చాలానే బెనిఫిట్స్ పొందామని చెబుతున్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోవటం ఆర్టీసీలో సాధ్యం కాదు ఆర్టీసీలో గతంలో ఉన్నట్టే డే అండ్ నైట్ షిఫ్టులు ఉన్నాయి గతంలో ఆర్టీసీలో కూడా ఎనిమిది గంటల డ్యూటీ దాటితే ఓటీ చెల్లిస్తారు ఇప్పుడు కూడా అదేవిధంగా చెల్లిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులకు మెడికల్ ట్రీట్మెంట్ ఆర్టీసీ యాజమాన్యం చేయించేది ప్రభుత్వంలో విలీనమయ్యాక ఈహెచ్ఎస్ ద్వారా అది జరుగుతోంది ఆర్టీసీలోనే మెడికల్ సౌకర్యం బాగుండేదని ఉద్యోగులు చెబుతున్నారు గతంలో ఎంత ఖర్చైనా ఆర్టీసీలో ఆదుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనే అభిప్రాయం వినిపిస్తోంది తిరిగి మాకు గతంలో ఉన్నటువంటి సౌలభ్యం ఏమిటంటే మేము ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ చేయకుండా మా ఐడి కార్డుతోనే ఎంత మెడికల్కి ఖర్చు అవుతుందో వైద్య సదుపాయానికి ఎంత ఖర్చు అయినా మా సంస్థనే మరి భరించేటువంటి పరిస్థితి ఉండేది అలాంటిది నాడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈహెచ్ఎస్లోకి చేరిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి నుండి మాకు గతంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాన్ని అదే సమయంలో ఆర్టీసీలో ఉన్నప్పుడు ఈ పిఎఫ్ వర్తించేది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత కూడా అదే వస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెండు వేల నాలుగు ముందు చేరిన వారికి ఓపీఎస్ రెండు వేల నాలుగు తర్వాత చేరిన వారికి సిపిఎస్ ద్వారా పెన్షన్ వస్తోంది ఈ లెక్కన చూస్తే తమకు పెన్షన్ విధానం సరిగా లేదని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు మెరుగైన పెన్షన్ విధానం అమల్లోకి వస్తే ఇంకా బాగుంటుందని చెబుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు కోరుకున్న దాని మీద ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా ప్రభుత్వం అమలు చేయడం జరిగింది అంతేకాకుండా కొత్త పిఆర్సీ పదకొండవ పీఆర్సీని కూడా అమలు చేయడంతో పాటు మాస్టర్ జరిగింది అలాగే ఆర్టీసీ ఉద్యోగులు కోరుకున్నటువంటి విధంగా ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ప్రభుత్వం అమలు చేయడానికి ఏదైతే అమలు చేయకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సిపిఎస్సి కానీ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం వల్ల ఉద్యోగ భద్రత పేస్కేల్స్ పీఆర్సీలు అమలు వంటి కీలకమైనవి మాత్రం అందుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు ఏపీలో ఆర్టీసీ విలీనం తర్వాత అన్ని విభాగాల్లో పనిచేస్తున్న యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు ఆపరేషన్స్ విభాగంలోని దాదాపు నలభై రెండు వేల మంది ఉద్యోగులతో పాటు మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ ఫైనాన్స్ పర్చేజ్ స్టోర్స్ మెడికల్ తదితర విభాగాల నుండి దాదాపు పదివేల మంది మొత్తం ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు దీనివల్ల సర్కారుకు జీతాల రూపంలో ఏటా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల మేర భారం పడుతుంది అయినా ఖర్చుకు వెనకాడకుండా ఆర్టీసీ విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ద్వారా జగన్ సర్కార్ అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి జీతాల రూపంలోనే కాకుండా మొత్తంగా ఆర్టీసీ ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల మేర అప్పుల్లో ఉంది దీన్ని కూడా భరించేందుకు ప్రభుత్వం సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలు ఓ ఎత్తైతే ఆర్టీసీ విలీనం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం బిల్లు తీసుకురావటానికి ముందు జగన్ సర్కార్ చాలా కసరత్తే చేసింది ఆంజనేయ రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు అందరి అభిప్రాయాలు తీసుకుంది ముఖ్యంగా కార్మికులు కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది అలాగే విభజన చట్టం ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఏ ఏ మార్గాలు అన్వేషించాలనే కసరత్తు చేశారు అలాగే కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశాన్ని కూడా చర్చించారు అనేక కసరత్తుల అనంతరం కొత్తగా బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ మేరకు కొత్త బిల్లును ప్రవేశపెట్టింది జగన్ సర్కార్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు ఒక చట్టం వేశారు దాని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఏ ఒక్క ఉద్యోగి ప్రభుత్వంలో విలీనం కావటానికి వీలులేదు అందుకే విలీనం చేసేందుకు కొత్తగా ఇంకో బిల్లు తీసుకువచ్చింది జగన్ సర్కార్ ఆ బిల్లు ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలోని ఉద్యోగులందరూ ప్రభుత్వంలో విలీనమవుతారు ఏ రకంగా అయితే ఇరిగేషన్ హోమ్ డిపార్ట్మెంట్ ఉన్నాయో సివిల్ సప్లైస్ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ విభాగాలు ఉన్నాయో అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేరుతో ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖ పరిధిలోకి ఆర్టీసీ ఉద్యోగులను తీసుకోవటం ద్వారా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేసింది ప్రభుత్వం ఇందులో భాగంగా ప్రభుత్వంలో విలీనం జరిగిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకి భద్రత రావడమే కాకుండా వారు సర్వీస్ కండిషన్స్ తర్వాత వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుదల అయిన తర్వాత మరి వారి యొక్క ఉద్యోగంలో నైపుణ్యము అదేవిధంగా పనితీరు కూడా మెరుగుపరుచుకొని ప్రజలకు మరింత రవాణా సౌకర్యాలు ఇచ్చేదానికి సేవలు ఇచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మరి ఏదైతే ఇవాళ ఈ లెక్కన చూస్తే ఏపీ అనుభవాల ప్రకారం ఉద్యోగుల్లో విలీనంపై చాలా విషయాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది జాబ్ సెక్యూరిటీ జీతపత్యాల విషయంలో ఇబ్బందులు తొలగిపోయాయని ఏపీఆర్టీసీ ఉద్యోగులు భావిస్తున్నారు ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పీఆర్సీ డిమాండ్ల కోసం ఉద్యమించాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రయోజనాలు నెరవేరుతున్నాయి ఇదంతా ఎలా ఉన్నా సంస్థ నిర్వహణకు సంబంధించిన సమస్యల్లో అక్కడా ఎలాంటి మార్పులు లేవు సిబ్బంది రిక్రూట్మెంట్ పెరుగుదల కారుణ్య నియామకాలు లేకపోగా సొంత బస్సుల సంఖ్య కూడా ఏటా తగ్గుతోంది విలీనానికి ముందు ఇరవై నాలుగు శాతం ప్రైవేటు బస్సులుంటే ఇప్పుడు ముప్పై ఆరు శాతానికి ప్రైవేటు బస్సులు పెరిగాయి అదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ ఆధీనంలో ఉన్న విలువైన స్థలాలను బీఓటీ లెక్కన ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారనే ఆరోపణలు కూడా పెరుగుతున్నాయి